రోజు కూడా మనకు ఎదురయ్యే క్యారెక్టర్స్, అంటే మన పక్కింటి లేదా వెనకాల ఉన్నటువంటి నేబర్స్ అందరిలో మనం తప్పకుండా ఇటువంటి క్యారెక్టర్స్ చూస్తాము అని చెప్పడం జరిగింది. సొసైటీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అబ్బాయి బాగా చదువుతున్నారంటే అదొక అచీవ్మెంట్, బాగా చదువుకోవట్లేదంటే సొసైటీలో పేరెంట్స్కి ఉన్నటువంటి ఒత్తిడి మనందరికీ తెలుసు. పేరెంట్స్ చాలామంది ఇక్కడ కూర్చుని ఉన్నారు కాబట్టి అటువంటి ఒత్తిడి వల్ల పేరెంట్స్ అందరు కూడా తిరిగి వాళ్ళ పిల్లల్ని ఎంతగా బాధ పెడతారో, వాళ్ళు ఎంతగా బాధపడతారో, వీటన్నిటినీ కలిపి ఈరోజు నీది నాది ఒకే కథ మన ముందుకు రాబోతోంది. మరి ఇంకొంచెం మాట్లాడబోయే ముందు ఫస్ట్ మరొకసారి ఫస్ట్ వెరీ బిగినింగ్లో రిలీజ్ అయినటువంటి టీజర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈరోజు లైవ్ ఈ ఈవెంట్ని వీక్షణ ఎలా ఉంటుందో, అసలు ఈ సినిమాలో సినిమాగా మనం చూస్తున్నట్టు లేదండి. ఇలాంటి డైలాగ్స్ మనం చాలా వినున్నాం, వింటూనే ఉంటాం. ఎవరో ఇంట్లో ఏదో అరుపులు మనం రోజు వింటూనే ఉంటాం. బట్ దేవిప్రసాద్ గారు, మీరు యాజ్ అ ఫాదర్గా యాక్ట్ చేయడం ఇట్స్ అ వెరీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట మాకు. ఎందుకంటే నాట్ దట్ జస్ట్ బికాజ్ శ్రీ విష్ణు నేను చేసిన సినిమాలో చేసిన హీరో చేశాడని కాదు. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే న్యూ డైరెక్టర్స్ అందరు కూడా, అంటే ఈ మధ్య మీరు రీసెంట్గా వచ్చిన హిట్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఒక నాగేశ్వర్య సినిమా మొన్న వచ్చింది కానివ్వండి, లేకపోతే అంతకుముందు వచ్చిన తొలి ప్రేమ కానీ, ఇవంతా కూడా కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ప్రపంచనాలు సృష్టిస్తున్నారు. అదే కోవలోకి వేణు ఉడుగులో వస్తాడు. ఐఎమ్ డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. నేను దీని గురించి ఏదో రాయాలి అనుకున్నాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనదర్ 24 అవర్స్, అంతే ఐఎమ్ వెయిటింగ్. నేను అందుకని ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నీది నాది ఒకే కథ అన్నది అర్థం ఏంటంటే మనందరి కథ అది. అంత సామాన్యుడి బ్యాక్డ్రాప్లోంచి తీసుకున్న కథ. వీళ్ళు లాంచ్ చేసిన విధానం చూస్తే ఒకటొకటి, ఒక సెక్యూరిటీ గార్డ్ తోటి ఒకటి లాంచ్ చేయించారు, ఎక్కడో ఏదో ఒక మోటార్ మెకానిక్ తోటి ఒకటి లాంచ్ చేయించారు. అంటే వాళ్ళు ఎంత గ్రౌండెడ్గా ఉండి ఆడియన్స్ని ఎలా కలుపుకుని వెళ్తున్నారు, వాళ్ళ కథని వాళ్ళ ద్వారా తోటి లాంచ్ చేయించడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్. ఇటువంటి ప్రాజెక్ట్ ఎంకరేజ్ చేసి ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని చేయడం కూడా ఈ మధ్య చాలా సక్సీడ్ అవుతున్నారు అందరూ. మీరు ఈ రీసెంట్ సక్సెస్ స్టోరీస్ చూస్తే నిర్మాత సాహసాన్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళకి అండగా నిలబడ్డ రోహిత్ గారిని మనసారా అభినందిస్తున్నాను. వేణు ఉడుగులు నాకు చాలా కాలంగా తెలుసు. తను కళకి ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మేటువంటి వ్యక్తి. నీది నాది ఒకే కథ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమైంది, ఇవాల్టి యువతరం అనుభవిస్తున్న వ్యథ నీది నాది ఒకే కథ. చదువుని చాలా సంకుచితమైన పరిధిలో చూస్తున్నాం ఇవాళ. మామూలుగా అయితే చదువు అంటే మూడో కన్ను, రెండు కళ్ళతో చూడలేని దాన్ని ఆ మూడో కంటితో చూస్తామని. చదువుని చాలా విశాలమైనటువంటి పరిధిలో అర్థం చేసుకోవడం వల్ల అంబేద్కర్ లాంటి వాళ్ళు జీవితం అంతా చదువుతున్నాడు. ఆయన వేదం చదివాడు, సంస్కృతం చదివాడు, జ్యోతిష్యం చదివాడు, సోషియాలజీ చదివాడు, విభిన్న దేశాల రాజ్యాంగాలను చదివాడు, ఎకనామిక్స్ చదివాడు, లా చదివాడు. ఇది అదేని కాదు, నిరంతరం చదువుతూ ఉన్నాడు ఆయన. చదివిన తర్వాత ఆయన ఆలోచించింది ఏమిటంటే, ఆ చదువు ఆధారంగా తన జాతిని ఎట్లా విముక్తి చేయాలని ఆలోచించాడు ఆయన. బారెట్ లా చదివినటువంటి అంబేద్కర్ తన ఊరు మారుమూల గ్రామమైన అంబేవాడకు వచ్చి తన జాతి వాళ్లను తన ఊరి చెరువు నీళ్లు ఎందుకు ముట్టుకొనివ్వరు అని చెప్పి ఘర్షణ పడ్డాడు. ఆయన యుద్ధం చేశాడు, ఉద్యమం చేసినాడు. చదువుకు సార్థకతని ఆయన అక్కడ వెతుక్కున్నాడు. కనుక ఇవాళ దేశంలోని ప్రతి చౌరస్తాలో అంబేద్కర్ నిలబడి ఈ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నాడు ఆయన. కానీ ఇవాళ మధ్యతరగతి అభద్రత వల్ల కానీ, భయాల వల్ల కానీ చదువుని చాలా సంకుచితమైన పరిధిలో డబ్బు సంపాదించడానికి ఉపయోగపడేదిగాను, జీవితానికి భద్రత ఇచ్చేదిలాగానో, ఒక ఉద్యోగం సంపాదించి పెట్టేదిలాగానో చాలా సంకుచిత పరిధిలో చూస్తున్నారు. దానివల్ల బాల్యం యువతరం చాలా ఘర్షణ అనుభవిస్తున్నది. చదువు అనేది తండ్రి తన చిటికెన వేలు పట్టుకొని ఒక కొత్త లోకంలోకి ప్రయాణింపజేసినట్టుగా కాకుండా, ఒక అమ్మమ్మ ప్రేమతో తన అనుభవాన్ని రంగరించి చెప్పినట్టు కాకుండా, మనకంటే ముందుతరం వాళ్ళ అనుభవాల్ని మనకు అందిస్తూ మనల్ని పరిపూర్ణుని చేస్తున్నటువంటి పద్ధతిలో కాకుండా, ఏదో ఒక మృగం వెంటబడ్డట్టుగా ఉంటుంది చదువు అంటే.
ఓ పులి వెంట తరుముతున్నట్టుగా, ఓ తోడేలు వెంటపడ్డట్టుగా ఇవాళ చదువు ఉన్నది తప్ప చదువులో ఆనందం లేకుండా పోయింది. చదువు సార్థకత అర్థం కాకుండా పోతున్నది. ఇది యువతరం చాలా ఘర్షణని ఇవాళ అనుభవిస్తున్నది. యువతరం కొండే కొన్ని అద్భుతమైన అనుభవాలు అనుభూతులు కరువు అయిపోతున్నాయి. అందరూ ఇంజనీర్లు డాక్టర్లే ఉంటే ఈ ప్రపంచం ఎట్లా పాడవుతుంది? ఈ ప్రపంచంలో ఒక సచిన్ టెండూల్కర్ ఉండాలి, ఒక సానియా మిర్జా ఉండాలి, ఒక జాకీర్ హుస్సేన్ ఉండాలి, ఒక ఏఆర్ రెహమాన్ ఉండాలి, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండాలి, ఒక నారా రోహిత్ ఉండాలి, ఒక ఉడుగుల వేణు ఉండాలి. వీళ్ళందరూ ఉంటే ఈ సమాజం సుసంపన్నంగా ఉంటుంది తప్ప అందరూ డాక్టర్లు అందరూ ఇంజనీర్లే అయిపోతే పరమ యాంత్రికంగా పరమ మొనాటనస్గా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు అది మాత్రమే లక్ష్యమైనట్టుగా ఆ అచీవ్మెంట్ కల్చర్ అనేది ఇవాళ చాలా తీవ్రంగా యువతరాన్ని వేధిస్తున్నది. ఆ అంశాన్ని తీసుకొని మనుషులని సున్నితమైన అనుభవాలని కాపాడడం కోసం, ప్రేక్షకుల్ని ఆలోచింపజేయడం కోసం, ఒకవైపు వినోదం మిస్ కాకుండా ఇవాళ యువతరం అభిరుచుల్ని సరిగ్గా అర్థం చేసుకొని ఒక మంచి సినిమా తీసినందుకు ఈ నిర్మాతల్ని, వేణుని నేను మనసారా అభినందిస్తున్నాను. అండ్ ముఖ్యంగా చాలా కింది స్థాయి నుంచి వచ్చాడు వేణు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఇంతదాకా ఎదిగి వచ్చినాడు. తన స్ట్రగుల్కి నేను ఈ సందర్భంగా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సురేష్ బొబ్బిలి కూడా తనలో ఆ సంగీత అభిరుచిని పెంపొందింపజేసుకుంటూ మొట్టమొదటి టీవీ మీడియా ద్వారా మంచి పాటలు చేసి పరిచయం అయ్యాడు, ఇవాళ సినిమా దాకా ఎదిగాడు. పాటలన్నీ కూడా చాలా మెలోడియస్గా, ముఖ్యంగా మదనా సుందారి పాటని ఒక ప్రేమికుల డ్యూయెట్గా మలిచిన తీరు చాలా కొత్త ప్రయోగం. దానికి నేను సురేష్ను బాగా అభినందిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే విశ్వాసాన్ని నిలబెట్టాలని, సినిమా ఏమైనా సరే ఇలాంటి సినిమాలు తీయాలనేటువంటి లక్ష్యాన్ని ఆశయాన్ని నిర్మాతలు దర్శకులు కోల్పోకూడదని కోరుతూ సెలవు. మూడవ పాటని లాంచ్ చేసి చూపించవలసిందిగా కోరుతున్నాను. నీది నాది ఒకే కథ థర్డ్ సాంగ్ లాంచ్. ఇండస్ట్రీకి తన హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కొత్త దర్శకులను పరిచయం చేసిన నారా రోహిత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి నిర్మాతే ప్రాణమని నమ్మే డైరెక్టర్స్లో నేను ఒకన్నే. సో ఈ ఐరన్ గ్రూప్ అండ్ నారా రోహిత్ గారు ఒక పెద్ద సక్సెస్ అయ్యేది ఇండస్ట్రీకి ఒక మర్రి చెట్టులాగా. కొత్త డైరెక్టర్స్ ఎవరైనా వస్తే నారా రోహిత్ గారు కంపెనీకి వెళ్దాం, కజ్జలు చెప్తాం, డైరెక్టర్స్ అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే లెవెల్కి ఈ సినిమా సంస్థ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఈ ట్రైలర్, నేను మామూలుగా అన్ని ట్రైలర్స్ కానీ సినిమాలు కానీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాను, ట్రైలర్స్ టీవీలో నెట్లో కానీ పెట్టం కానీ చూసేస్తుంటాను. ఈ సంవత్సరం నాకు రిలీజ్ అయినప్పుడు ఈ ట్రైలర్ చూడంగానే ఇది అద్భుతంగా ఉంటుందని నేను ఫీల్ అయిన ట్రైలర్స్లో భాగమతి, తర్వాత ఎంసీఏ, ఇవి చూసినప్పుడు నేను ఇవి ఖచ్చితంగా పెద్ద హిట్లు అవుతాయి, సినిమా చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి టీజర్లోని ట్రైలర్లో అనిపించింది. అలాగా నీది నాది ఒకే కథ అనే ఈ టీజర్ చూసినప్పుడు నాకు అలాంటి అనుభూతి కలిగింది, ఇది చాలా పెద్ద హిట్ అవుద్ది ఈ సినిమా నాకు ఫీల్ కలిగింది. ఒకప్పుడు ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది, ఆ సినిమాలో ఫాదర్ అండ్ కమల్ హాసన్ గారికి మధ్య ఉండే ఆర్గ్యుమెంట్ సీన్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. అలాంటి ఒక ఫీల్, ఒక కొత్త ఫీల్ చాలా రోజుల తర్వాత, ఆకలి రాజ్యం ఎన్నో సంవత్సరాలు అయింది వచ్చా అయినా ఇప్పటికి కూడా అది ప్రేక్షకుల మధ్యలో ఉందంటే కారణం అందులో ప్రతి ప్రేక్షకుని న్యాచురల్గా ఆ సినిమా ప్రతి కుటుంబంలో వ్యక్తి కథ ఆ సినిమా, అందుకే అది ఇప్పటిదాకా బతుకుండిపోయింది. అలాగే ఈ సినిమా కూడా సంవత్సరాలు కాదు, సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం నీది నాది ఒకే కథ అనే సినిమా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఇది అలా ఉండిపోద్దని. సో ఆల్ ది బెస్ట్ టీమ్, హీరో అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ చూద్దామండి. శ్రీలక్ష్మి గారిని మరియు వివేక్ గారిని ఈ పాట ఆడియో లాంచ్ చేసి చూపించవలసిందిగా కోరుతున్నాను. ఈ సినిమాలో రెండు పాత్రలు మా పిల్లలే ఉన్నాయి. సో ఈ పాట తర్వాత మనం చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇట్లా ఇన్వైట్ చేసిన దానికి. అందులో నారా రోహిత్ గారు ఇటువంటి మంచి ప్రాజెక్ట్ తీసుకొని, నేను సినీ ఫీల్డ్ ఇంతమంది ఎవరి దగ్గరికి ఇట్లా వచ్చి మాట్లాడలేదు, అదే సోషల్ సర్వీసులు అయితే అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలను కానీ, బట్ ఈ ఫీల్డ్ మా చిన్న పాప గురించి కూడా తర్వాత మాట్లాడతాను, తను కూడా ఒక యాక్టరు, ఒక చిన్న సినిమా కూడా చేసింది తను. సో ఎనీవే ఈ ఫోర్త్ సాంగ్ లాంచ్
ఏంది మే అంటే మేము నెల్లూరు మాది. సో ఎంత రియల్గా ఆ మాట వింటుంటేనే ఇంట్లో కొన్ని వందల సార్లు మా పిల్లలతో అన్న మాటే చాలా చాలా సంతోషం వేసింది. అసలు మా ఇంట్లో జరిగిందే షూటింగ్ చేసి ఇక్కడ పెట్టినంత ఆనందంగా అనిపించింది. ఏంది మే ఇట్లా చదివితే నువ్వు కలెక్టర్ ఎట్లా అవుతావు, ఏందిరా ఇట్లా చదివితే నువ్వు డాక్టర్ ఎట్లా అవుతావు అని మనం చెప్పే మాటలు న్యాచురల్గా, చాలా న్యాచురల్గా. బట్ ఒకటండి, ఇప్పుడు దీంట్లో ఏంటంటే పాప మా అబ్బాయికి ఇష్టం లేని పని చేసి సొసైటీలో మంచి స్టేటస్లో చూడాలనుకున్న తండ్రి పాత్ర. మా దాంట్లో ఏంటంటే అమ్మాయి సివిల్ సర్వీసెస్ మన ఇంజనీరింగ్ అయిపోయినాక మంచి మ్యాచెస్ వచ్చి చాలా స్మార్ట్గా ఉంది, మంచి మ్యాచెస్ వచ్చి పెళ్లి చేసేస్తే అమెరికాకి వెళ్ళిపోయే అప్పుడందరూ అమెరికా మ్యాచెస్ వచ్చే రోజులు నేను పోనమ్మా నేను చదువుకుంటాను రివర్స్ అనమాట. చదువుకుంటానంటే మా వాళ్ళందరూ ఇట్లా చదువుకుంటే పెళ్లి సంబంధాలు కలెక్టర్ ఎట్లా అవుతావు మన ఇంట్లో ఓసీ రెడ్డి కమ్యూనిటీ తొందరగా కలెక్టర్ వెళ్ళి చదువుతుందిలే ఏమే అని చెప్పి ఇట్లా ఎదుర్కొన్నది అనమాట. సో తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే పిల్లలు ఎంత బాగా పైకి వస్తారు. దీంట్లో ఈ పాత్రలో మా కొడుకు ఉన్నాడు, వాడు పుస్తకాలు పట్టుకుంటే అట్లా పడుకొని ఉంటాడు అనమాట. అక్క కలెక్టర్ అయితే అన్నీ ఉన్నారండి ఈ పాత్రలో మూడు పాత్రలో చాలా పాత్రలో మా ఇంట్లో ఉన్నారు. రెండో ఆమె సినిమాలు పిచ్చి ప్యాషన్, డాక్టరు ఎండి డెర్మటాలజీ స్కిన్, కానీ సినిమాలంటే చాలా ప్యాషన్. మేము సినిమాల్లో చేస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు మే నేను ఇట్లా సినిమాలు పిచ్చేందుకు మే నీకు అట్లా బాధలు పడ్డాం. తర్వాత చదువుల గురించి కూడా కలెక్టర్ అయితే కలెక్టర్ కావాలంటే నాలుగేళ్ళు చదువు తాగబోతుంటే ఏజ్ పైకి వచ్చేస్తుంది, అప్పుడు పెళ్లి సంబంధాలు అంటే రావు. ఇట్లా తల్లిదండ్రులు పడే ప్రతి ఒక్క మదన ఈ సినిమాలో ఉంది. ఇది నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని నాకు సినిమాలు పిచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నేను ఇట్లా వచ్చి బహిరంగంగా ఈ సినిమా బాగుందని ఎప్పుడూ చెప్పలేదండి ఎవరి దగ్గర. మీరు చూసుంటారు సినీ ఫీల్డ్లో అందరూ ఇంతమంది కూడా. బట్ ఇది ఎందుకు ప్రతి ఒక్క ఇది కూడా నాకు ఈ మాటలు కానీ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి మనం అనుభవించే బాధలు సన్నివేశం ఆ తల్లి పడే బాధ. అమ్మాయి చూడు ఎంత స్మార్ట్గా ఉందో, ఆమె సినిమాల్లో తల్లి పాత్ర చేసింది. పాదయాత్ర చేయాలనేసరికి నేను షిర్దీకి ఇప్పుడు 100 సార్లు పోయి ఉంటానండి మా పిల్లల గురించి. ఏదొచ్చినా కష్టం వచ్చినా దండం పెట్టుకొని షిర్దీకి వస్తాను మొక్కుకోవటం. అందరికీ నమస్కారం అండి. నీది నాది ఒకే కథ అనే టైటిల్ చాలా అద్భుతమైన టైటిల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టైటిల్. ఇది అంటే ఈ రోజుల్లో రావాల్సిన సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి నేను చాలా చెప్దాం అనుకున్నాను, చెప్పడానికి ఏమీ అవకాశం లేకుండా కళ్ళ కట్టినట్టు ఈ సినిమా అంతా ఇలా ఉంటుందని శ్రీలక్ష్మి గారు చెప్పడం నిజంగా ఇది ప్రేక్షకులకి చాలా మంచిదండి. చూసేవాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఇలా ఉందని అర్థం అవటం, ప్రతి వాళ్ళు కూడా సినిమా గురించి ఎక్కువ మాట్లాడరు, మీరు సినిమా గురించి బాగా మాట్లాడటం ఇది ప్రేక్షకులకి అందరికీ ఇది వెళ్ళటం. ఈ సినిమా 100% అందరికి అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. నీది నాది ఒకే కథ అనే సినిమా వేణు గుడుగుల ఇష్టం కష్టం ఈ నీది నాది ఒకే కథ సినిమా. ఫస్ట్ నన్ను ఒక క్యారెక్టర్ చేస్తారా అని చేస్తే బాగుంటుందండి అని అడిగారండి. నేను డైరెక్షన్ చేసిన సినిమాల్లో సరదాగా కాదు కానీ ఆ టైంకి ఎవరు అందుబాటులో లేక నేను ఒక సీన్ యాక్ట్ చేయటం జరిగింది. ఆ చేసిన తర్వాత చాలామంది నన్ను యాక్ట్ చేయమని అడిగారండి, ఈ సినిమాలో 2 సీన్లు ఉన్నాయండి మీరు చేయండి, ఒకరోజు షూట్ ఉంది చేయండి అని అడిగితే లేదండి నేను అది కాదు నేను డైరెక్షనే చేస్తాను అని చెప్పాను. వేణు గారు వీళ్ళు అడిగినప్పుడు కూడా అదే అలాగేనేమో అనుకున్నాను. తర్వాత ఈ కథ చెప్పిన తర్వాత షాక్ అయ్యానండి నేను, అసలు ఇలాంటి ఒక కథని ఒక ప్రొడ్యూసర్స్ సినిమా చెయ్యడం అనేదే చాలా గొప్ప విషయం. ఫస్ట్ పాయింట్, అటువంటిది ఇలాంటి కథ చేయడం వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఎంతో ప్యాషన్ ఉంటే కానీ ఇలాంటి కథలు సినిమా చేయరండి ప్రొడ్యూసర్స్. దానికి ముందుగా నారా రోహిత్ గారిని, విజయ్ గారిని, ప్రశాంతి గారిని వీళ్ళందరినీ తప్పకుండా మంచి అభిరుచి ఉన్న ప్రేక్షకులు అందరూ కూడా అభినందించి తీరాలి. ఫస్ట్ పాయింట్. తర్వాత కథ చెప్పారండి, కథ చెప్పినప్పుడు ఇదేంటి నా మీద ఇంత పెద్ద క్యారెక్టర్ ఫుల్ సినిమా అంతా, సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ తర్వాత అంత ఇంపార్టెంట్ క్యారెక్టరు ఎన్నో ఎమోషన్స్ ఉన్న క్యారెక్టరు అంటే రెగ్యులర్గా ఒక పెద్ద ఆర్టిస్ట్ ఎవరైనా వేయాల్సినటువంటి క్యారెక్టర్ని నాకు నన్ను చేయమని అంటున్నారు,
మీకేమో ఇబ్బంది కదలగదు కదా అని అడిగాను ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ డైరెక్షన్ అండి ఆయనకి, ముందు సినిమా బాగుండాలి, సినిమా బాగుంటే 10 మంది బాగుంటారు. అలా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా అని అడిగాను. నాకు ఉంది సార్, మీరు చేయండి అన్నారు. తర్వాత ఫస్ట్ డే చెప్పాను సార్, నేను ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత చెప్పాను, వేణు ఉడుగుల అనే వ్యక్తి రేపు గొప్ప దర్శకుడు కాబోతున్నాడు అని చెప్పాను సార్. ఫస్ట్ డే షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను. అంత క్లారిటీ అండి, అంత క్లారిటీ. ప్రతిదీ, ప్రతి ఎక్స్ప్రెషను అతనికి మైండ్లో ఉందండి. ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ కూడా, మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా తనకి ఏం కావాలి అనేది అద్భుతంగా చెప్పి చేయించుకున్నారు. ఒక మనిషి హ్యాపీగా నిద్రపోవాలి అనుకొని తెల్లవారే వరకు కూడా పక్క సర్దుకుంటూనే ఉన్నాడు అనుకోండి, వాడు ఎప్పుడు నిద్రపోతాడు? వాడు తెల్లవారిపోయింది, పనికి వెళ్ళిపోవాలి వాడు. కానీ ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలి అనుకొని తెల్లవారే వరకు పక్క సర్దుతూనే ఉన్నాడు, వాడికి ఎప్పుడు నిద్రపోతాడు? అలాగే ఎప్పుడో ఒక శాంతి వస్తుంది అనే దానికోసం చచ్చే వరకు యుద్ధం చేసేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉంటుంది? ఉండదండి. అంటే మనిషి జీవితంలో నీకు అద్భుతమైన క్షణాలు ఎప్పుడు అంటే ఇప్పుడు అని చెప్పగలిగేవాడే వాడు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. అలా ఆస్వాదించాలి ప్రతి క్షణాన్ని అని చెప్పే సినిమానే నిధి నాది ఒకే కథ. మనస్ఫూర్తి ఒక ఆర్టిస్ట్గా నాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకొకటి చిన్న విషయం, అంటే అందరూ చాలా మాట్లాడారు, నేను అంత బాగా మాట్లాడడం నాకు రాదు. మా అమ్మాయితో నాకు పెద్ద ఫైట్ జరుగుతుంది సార్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, చాలా పెద్ద ఫైట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది నా మాట ఏది వినదు, అది చెప్పిందే చేస్తుంది. ప్రతిసారి మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటుందని నేను ఏడుస్తుంటాను, అప్పుడు అది ఏదో ఒకటి చెప్తుంది. ఒకసారి అలాగే ఎగ్జామ్స్ గురించి గొడవ అవుతుంది, నేను చెప్పాను, ఏంటమ్మా నీ లైఫ్ ఏంటి, ఎందుకు చెప్పిన మాట నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, ప్రతిసారి అల్లరి చేస్తావు అని. అప్పుడు నాతో చెప్పలేక ఏడుస్తుంది అది కూర్చొని. వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. అమ్మకి ఎట్లా అర్థమవుతుంది నాన్న అంకుల్ నేను చెప్పేది, ఎప్పుడు నా మీద ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తుంటుంది, నేను అమ్మ కోసం ఏం చేశానో తెలుసా, చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తుంది. నా ఏడుపు నేను మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది ఏం చేసావు అని టెన్షన్ పడ్డా. అమ్మ కోసం నేను ఎగ్జామ్ కాపీ కొట్టి రాశాను అని చెప్పింది. అలా అసలు అప్పుడు తర్వాత నేను అమ్మాయిని ఎప్పుడు ఇంకా డిస్టర్బ్ చేయలేదు, సరే తన లైఫ్ తన ఇష్టం తన నచ్చినట్టు ఉండడమే గొప్ప విషయం అని. అలా ఇలా చాలా విష్ణు గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను విష్ణు గారిని చూడలేదు, నా కూతురు ప్రియాని చూసుకున్నాను, తనతో అంత ఇంటరాక్ట్ అయిపోయాను. ఎందుకంటే ప్రతిసారి మా ఇద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్లో నా కూతురే నాకు కనిపిస్తుంటుంది, అది గొడవ పడుతున్నట్టు. ఇంటికి వెళ్ళాక చెప్దాం అనిపిస్తుంది మా అమ్మాయితోటి, కానీ భయం, ఎందుకంటే మళ్ళీ ఫైట్ చేస్తుంది కదా, చూసావా స్టోరీలో కూడా ఇలాగే ఉంది కదా, నా మాట నీకు అర్థం కాదు అని చెప్తుంటుంది. ఇలా చాలా చాలా థ్యాంక్స్ అండి విష్ణు గారికి, ఇది మంచి హిట్ అవ్వాలని, ఆయన ఇంకా గొప్పగా పెద్ద 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 మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంత రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారికి, కృష్ణ విజయ్ గారికి అండ్ ప్రశాంతి గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా గురించి నేను చాలా 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 విన్నాను, అండ్ ఆల్సో సురేష్ బొబ్లీ అండ్ రాజ్ తోట గారు. నీది నాది ఒకటే కదా, ఆ టైటిల్లోనే దేర్ ఇస్ అ కనెక్షన్. మన కథ, మనకు మనందరి కోసం తీసిన కథ అని క్లియర్గా తెలుస్తుంది. అండ్ వేణు గారి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఈ సినిమా గురించి ట్రైలర్ చూసినప్పటి నుంచి, లైక్ రైట్ ఫ్రమ్ ద పోస్టర్స్, ద మోషన్ పోస్టర్, ఎవ్రీథింగ్ క్రియేటెడ్ క్యూరియాసిటీ అమంగ్ ఎవ్రీ వన్. అండ్ ఇందాక దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు 10% జీరో టు హీరో సినిమాలు చాలా వచ్చి ఉంటాయి. అండ్ ఐ మీన్ సొసైటీలో 10% జీరో టు హీరో అవుతారు, 90% దే కీప్ స్ట్రగ్లింగ్. అండ్ ఆల్సో నేను నమ్మింది ఏంటంటే, ఒక రన్నింగ్ రేస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు, బట్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎవరైతే విన్ అవ్ ఐ మీన్ ద పార్టిసిపెంట్స్ ద ఫోర్త్ ఫిఫ్త్ పార్టిసిపెంట్ హూ పార్టిసిపేట్స్ ఇన్ ద రేస్, వాళ్ళకి ఆ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లీ ఇట్స్ జస్ట్ మైన్యూట్ సెకండ్ డిఫరెన్స్లో ఓడిపోతూ ఉంటారు. బట్ ఆ ఫోర్త్ పర్సన్ పేరు ఎప్పుడు వినం మనం. నాకు ఎందుకో ఎప్పుడు ఆ ఫోర్త్ పర్సన్ పేరే చూస్తూ ఉంటాను, బికాస్ అతను స్ట్రాంగ్ కంటెండర్ ఇన్ మై ఒపీనియన్. ఎవ్రీ వన్ ఇన్ పార్టిసిపేట్స్ ఇన్ ద రేస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. అండ్ ఐ బిలీవ్ ప్రసాద్ గారు చెప్పినట్టు, అండ్ నేను ట్రైలర్స్ చూసినని బట్టి
అండ్ నాకు తెలిసిన కొద్దిపాటి కథ బట్టి దిస్ అబౌట్ దట్ ఫోర్త్ పర్సన్, నీది నాది ఒకటే కథ. అండ్ ఐఎమ్ సీరియస్లీ థ్రిల్డ్ అండ్ ఎగ్జైటెడ్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. ఐమ్ రియలీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 23rd. అండ్ వన్స్ అగైన్ వేణు గారు, ఐఎమ్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ప్యాషన్ సార్. ఈవెంట్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ రోహిత్ గారు. బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ కృష్ణ విజయ్ గారిని కోరుతున్నాను. వెల్ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రోహిత్ గారిని కోరుతున్నాను. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఇంట్రడక్షన్ కోసం వెయిట్ చేయొద్దు, ఇంటర్వల్ ట్విస్ట్ ఊహించుకోవద్దు, బాంబ్ బ్లాస్ట్లు సుమోలు గాల్లో ఎగరడాలు ఉంటాయనుకోవద్దు. ఐటమ్ సాంగ్ క్లైమాక్స్లో భారీ ఫైట్లకు గ్యారంటీ లేవు, ఎందుకంటే ఇది మీ కథ, మా కథ, మనందరి కథ. ఇది నీది నాది ఒకే కథ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న రోహిత్ గారు, శర్వానంద్ గారు, విష్ణు గారు, వేనన్న ఎడిటర్, నాగేశ్వర్ రెడ్డి గారు అండ్ రాజ్ తోట గారు, ఇంకా దేవి సార్, మేడం, మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అన్నతోనే నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తానండి, వేనన్నతోని. ఈ సినిమా స్టార్టింగ్ ఒక సురేష్ కానీ ఇంకేమన్నా చూద్దామా అని అంటాడు, అంతే. అంటే భయపెట్టాడు అండి, అసలు భయమే పెట్టాడు. బాగుంది కానీ ఒక్కసారి మళ్ళీ వింటా సురేష్ నేను, ఒక 10 మినిట్స్ టైం అని చెప్పి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత దాన్ని చిన్నగా చెప్తాడు అండి, కోపంగా చెప్పాడు, ఇది బాగాలేదు సురేష్, మనం ఇంకోటి ట్రై చేద్దాం. అట్లా ఉంటుందండి ప్రతి విషయం కూడా. నాకు ఒక సొంత అన్నలాగా ఇదైపోయింది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి అండి, ఈ సినిమా నేను ఈ సినిమా స్టార్ట్ అయినాక ఈ సినిమా ట్రావెల్లో చాలామందిని నేను కలవడం జరిగింది. రోహిత్ గారు సార్, థ్యాంక్ యూ సార్, మీరు అప్పట్లో కూడా ఉండేవాడు, సినిమాకి అవకాశం ఇచ్చారు, నాకు మంచి పేరు వచ్చింది. రోహిత్ గారిని నేను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ప్రొడ్యూసర్స్ అండి, కృష్ణ విజయ్ గారు, ప్రశాంత్ మేడం. విజయ్ సార్ అయితే ఎంత కూల్ అంటే, మీడియా ప్రొడక్షన్ టీమ్, నాకు ఈ ఫిలిం అవకాశం ఇచ్చినందుకు, ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం. మనం ఫిలిం చూస్తున్నప్పుడు ఒక డ్రగ్ ఫీలింగ్లా ఉంటుంది నాకు అనిపించింది, మన ఇంజెక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అది డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన నారా రోహిత్ గారు, కృష్ణ విజయ్ గారు, ప్రశాంతి గారు, శ్రీ విష్ణు గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుండై ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. 23rd సినిమా రిలీజ్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అడిగిన వెంటనే మా ఈ ఫంక్షన్ని ఇంక సపోర్ట్ చేయడానికి వచ్చిన సర్వానంద గారికి, రోహిత్ గారికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఎవరు వస్తారన్నా గమ్ముని నాకు అంత ఈజీగా నాకు ఏం పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు ఎప్పుడు. కాకపోతే ఈ హీరోలు ఇద్దరు చాలా స్పెషల్, ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తారు, నాకు డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం, సో రావటం నాకు ఇది స్పెషల్. దట్ టు ఈ ఫంక్షన్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫంక్షన్.
చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా, అందరికి కూడా పేరున చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నిధి నాది ఒకే కథ, నిధి నాది ఒకే కథ స్టోరీ చెప్పినప్పుడు నాకు వేణుగారు ఏంట్రా మొదలైన పావుగంటకి అంత మన స్టోరీ ఇలాగే ఉంది సర్లే ఎందాం అని చెప్పి అలా కంటిన్యూ అవుతున్నా, మొత్తం నా స్టోరీ ఇలాగే ఉంది ఇదేంటిది సరే కానిచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఒకటే చాలా తొందరగా అయిపోయిందండి, 7 అవర్స్లో అయిపోయింది, సెవెన్ అవర్స్లో ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. 7 అవర్స్ నా జీవితం మొత్తం గుర్తొచ్చేసింది. సరే ఇంకా తర్వాత కూడా అంటే ఎలా ఉంటుందంటే ఈ స్టోరీ, నన్ను చిన్నప్పటి నుంచి మా పక్కింట్లో ఏ కిటికీలోంచో చూసినట్టు నా స్టోరీ రాసిందంతా, ఎదురింట్లోంచి తొంగి చూసి నా స్టోరీ రాసినట్టు అనిపించింది నాకు. మొత్తం స్టోరీ అనేసాక అట్లీస్ట్ నా కోసమన్న ఇది చేసుకోవాలి, నేను ఎప్పుడన్నా నా జీవితాన్ని మళ్ళీ చూసుకోవాలంటే చూసుకోవచ్చు అని ఓకే అనేసా. ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత స్లోగా ఆయనతో తిరుగుతున్నప్పుడు అర్థమైంది నాకు, ఆయనది కూడా కొంచెం నా టైప్ స్టోరీ అని. మరి ఇదేదో భలే ఉంది సర్లే, కనీసం ఈయనకన్నా బాగుంటుంది, ఇద్దరం బాగా మాట్లాడుకోవచ్చు షూటింగ్ అంతా అనుకున్నా. స్లోగా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ మాకు వచ్చిన టెక్నీషియన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ నుంచి కానీ వీళ్ళందరూ కూడా స్లో స్లోగా బాగా కనెక్ట్ అవుతున్నారు చిన్న చిన్న ఆటలకి. నేను చేసే ఆటలకి నేను లోపల నవ్వుకుంటున్నాను ఎందుకు నేను చేసినాయే కదా అని, వాళ్ళు నవ్వేసుకుంటున్నారు, సార్ సార్ సేమ్ ఇలాగే నాకు అయింది సార్ అని చెప్పేవారు అనమాట వచ్చి. ఓహో అయితే ఒకసారి దీని గురించి ఆలోచించాలి అని చెప్పి నేను కాలేజ్ ఏజ్ అది దాటేసి ఒక 10-12 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పుడు జనరేషన్ ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారా అని చెప్పి చూడటం స్టార్ట్ చేశానండి. మా తమ్ముడు ఫ్రెండ్స్తో తిరగడం స్టార్ట్ చేశాను చిన్నపిల్లలతో, వాళ్ళది ఇదే స్టోరీ, పెద్ద చేంజ్ ఏమి లేదు. అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరిది ఇదే స్టోరీ. సో డెఫినెట్గా నేను ఈ సినిమా చేశాక ఈ సినిమా రిజల్ట్ గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు, ఏ రోజు ఆలోచించలేదు, మా టీం ఎవరు కూడా ఆలోచించలేదు. జస్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాం, ఇది సినిమా చూసిన తర్వాత ఒక 4-5 డిస్కషన్ పెట్టుకుంటే చాలు అనుకున్నామండి. సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆ 4-5 సినిమా చూసిన 4 కూడా భలే ఉందని చెప్పి డిస్కషన్లు పెట్టుకుంటున్నారు కదా, అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఈ సినిమా చేసినందుకు, ఈ సినిమా అయిన తర్వాత అది రావాలి ఇది రావాలి అని ఏం ఆశించట్లేదు, ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఉందన్న, సింపుల్గా చాలా గర్వంగా ఉంది. తర్వాత అంటే స్టూడెంట్స్ కింద ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాం, కానీ అవ్వవు, చాలాసార్లు మనకి అనుకునే అవ్వవు, అవ్వకుండా తప్పక చదువుతాం అనమాట, తప్పక ఇంజనీరింగ్ అనో లేకపోతే ఏవేవో మనకి ఇష్టం లేని చదువులు సొసైటీ కోసం చదువుతాం, ఇంజనీర్ అవ్వకపోతే పిల్లలని ఎవరని భయం మనకి, లేకపోతే అమ్మాయి చేసుకోదేమో పెళ్లి చేసుకోదేమో అని భయంతో చాలామంది ఇంజనీర్లు అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అని అంటలేదు నేను, ఎగ్జాంపుల్ అంటున్నాను అనమాట, ఎందుకంటే ఇంజనీర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి పడుకునే ముందు మీరు ఎన్నిసార్లు అనుకోలేదు ఏంట్రా ఇది లీడ్ గడు చంపేస్తున్నాడు ఇదేమి జాబ్ రా బాబు అని గుండెల మీద చేసుకుని చెప్పండి ఎంతమంది అనుకోరేది. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్మోస్ట్ రోజు బాధపడతాడు, ఆల్మోస్ట్, లేకపోతే అడు వీకెండ్ ఒకటి ఎంజాయ్ చేయడు, రోజు ఎంజాయ్ చేస్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ట్రై చేద్దాం, ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేద్దాం, మనకు నచ్చిన పని చేసుకోవడానికి ట్రై చేద్దాం, కన్విన్స్ చేద్దాం. మనం అది ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది, మనకు చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సెకండరీ అయిపోయింది మనకు చదువు, మనం ఏమనుకుంటున్నామో అది మన పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేయాలి, లేకపోతే అది మన తప్పే అవుతుంది ఖచ్చితంగా. ఒప్పుకోరు, ఎవరో కూడా చదువు ఆపేసి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఒప్పుకోరు, ఒప్పుకున్నప్పుడు కన్విన్స్ చేయవలసిన బాధ్యత మందే. ఇప్పుడు ఒక అమ్మాయి వెనకాల ఐ లవ్ యూ అనమాట ఒప్పుకోదు, తిడుతుంది లేకపోతే కొడుతుంది, ఓ 10-15 సార్లు తిరిగి ఒప్పింతాం, అలా లవ్ దానికే ఒప్పింటున్నాం అంటే జీవితం కోసం మనం ఖచ్చితంగా మన తల్లిదండ్రులను అడిగి ఒప్పించాలి, ఒప్పించి తీరాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా
ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి, చాలా కష్టం. ప్రతి స్టూడెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రావాలంటే కష్టం. మూడు ప్లేస్లు ఉన్నాయి, మూడు పొజిషన్లు ఉన్నాయి, అది వాళ్ళ ముగ్గురికే, మిగతా వాళ్ళు కూడా మనుషులే, హ్యాపీగా ఉండాలి. మొన్న 10 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చూశాను, ఎల్బీ నగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అంటే 10th ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని, అంటే 10th ఎగ్జామ్ రాయిపోతే సూసైడ్ చేసుకుంటారా, ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారా? అసలు అంటే సొసైటీ అలా తయారు చేస్తుంది, సొసైటీ అలా తయారు చేస్తుంది. చదువు అనేదానికి ఒక ఏదో చేసి చేసేసారు బయట అందరూ కూడా. వద్దు, చదువును చదువులో ఉంచుదాం, చదువును చదువులాగే ఉంచుదాం, మనం హ్యాపీగా ఉందాం ముందు. అది వస్తే వచ్చింది, లేదంటే లేదు, ఎక్కువ టెన్షన్ పడద్దు. పేరెంట్స్ కూడా మీ పిల్లలకి ఏదైనా ఇష్టం అంటే ఒకసారి అడగండి, ఒకసారి వినండి, విని కరెక్ట్గా వెళ్తాడు లేదు చెక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్రతి పేరెంట్ అతనికి ఏదన్నా అదర్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉందంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు నమ్మాలి మీ పిల్లల్ని ముందు, అప్పుడే రేపు అడే ఏమైనా సాధిస్తాడు. మీరే నమ్మకపోతే ఇంక ప్రపంచం ఏం నమ్ముతుందండి? సో నీది నాది ఒకే కదా, మనందరి కథ ఒకటేనండి. మీ జీవితాన్ని మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. ఇందాక చదివినట్టు అయ్యుండు అయ్యుండు అన్నారు, యాక్చువల్లీ అయ్యి మా అవి చెప్పక్కలేదు, అది నేను హీరో అంటే ఎన్ని ఉంటాయి ఎవరో చూడరు నాకు తెలుసు. అందుకనే మనకు దగ్గరగా ఉండే జీవితం గురించే సినిమా చేసాం. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక మా వేణు గారికి నేను ఎక్కువ ఆయన గురించి ఏం చెప్పకూడదు. ఈరోజు ఏంటది వరల్డ్ పోయిట్రీ డే అంట, అంటే ఈరోజు మీ రోజు అని. ఆయన పెద్ద పోయిట్ అండి. సో ఈరోజు ఇలా రావటం, ఇదే రోజు ఇది జరగటం చాలా చాలా హ్యాపీ. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నాతో సినిమా చేసిన అందరు డైరెక్టర్సే, మా సాగర్ చంద్ర కానీ, పవన్ కానీ, వివేక్ కానీ, ఇప్పుడు వేణు కానీ, అందరూ కూడా నా డైరెక్టర్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. నేను ఇందాక పోస్టర్ చూపిస్తున్నారు కదా, కోతి బొమ్మలు ఉన్నాయి కదా, అలా కోతులాంటివాడిని నేను. నన్ను పట్టుకుని స్లోగా లాగుతున్నారు ముందుకి, స్లోగా లాగుతున్నారు. మరి అక్కడ దాకా వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో తెలీదు, అది కాలమే నిర్ణయిస్తుంది. బట్ నేను ఇలా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ పేరున చాలా థ్యాంక్స్ అండి. టెక్నీషియన్స్ అందరికీ, మా రాజతోట గారికి, నాగేశ్వర రెడ్డి, సురేష్ బొబ్లి, మేము పెద్ద ఎక్కువ చెప్పకూడదు. చెప్పరికి నమస్కారం అండి, అండ్ థ్యాంక్స్ శర్వ వచ్చినందుకు. అండ్ నేనే సినిమా గురించి ఏం చెప్పనండి, బట్ ఈ కథ నాకు విష్ణు చెప్పినప్పుడు నా క్లాస్మేట్ ఒక అతను గుర్తొచ్చాడు. తను బాస్కెట్బాల్ ఆల్మోస్ట్ నేను ఇంటర్ చదివేటప్పుడు తను బాస్కెట్బాల్ నేషనల్కి సెలెక్ట్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సో అలాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ చేసే స్టోరీ ఇది. సో అందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. బట్ లక్కీ పీపుల్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఇక్కడ అందరూ బై చాయిసే ఇక్కడ ఉన్నారు, నో ఫోర్స్. సో వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ ఇన్ ద స్పేస్. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ టీమ్, విజయ్ అండ్ ప్రశాంతి. దెన్ థ్యాంక్స్ టు వేణు ఒక మంచి సినిమాను చిత్రీకరించినందుకు. అండ్ ద హోల్ టీమ్, రాజు తోట ఎడిటర్ గారు, సురేష్ బొబ్బిలి, ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నీది నాది ఒకే కథ, థ్యాంక్స్. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ విష్ణు, హీస్ అ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. అండ్ ఇలాంటి ఒక మంచి కథని మా దగ్గర తీసుకొచ్చి ఆర్ఎన్ మీడియా వర్క్స్లో చేద్దామని తనే ఇచ్చిన ఐడియా. సో థ్యాంక్స్ టు శ్రీ విష్ణు అండ్ ద హోల్ టీమ్. అండ్ సీ యూ గైజ్ ఆన్ 23rd అండ్ యుఎస్ ప్రీమియర్స్ ఆన్ ద 22nd. ఈ సినిమా మీది మాది అందరిది. థ్యాంక్ యూ సో మచ్. అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండి, మా కృష్ణ విజయ్ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. అంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటే బాగోదు. సో ఆయన గురించి నేను చెప్పిన అలాగే ఉంటుంది, అంత ఒకటి మేము. సో ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవన్నీ చెప్తే బాగోదు. ఇదంతా చేసినందుకు ఆయన చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, అంత మంచి జరగాలని ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసుకున్న అట్లూరి నారాయణరావు గారికి చాలా థ్యాంక్స్ అండి, సినిమాని చూసి ఆయన నచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులకి అందరికీ, అందరు చాలా మాట్లాడేశారు, ఏం మాట్లాడడానికి లేవు. బట్ నేను ట్రైలర్ చాలా లేట్గా చూసా, కొన్ని ట్రైలర్లు చూడగానే
మార్నింగ్ షో ఫస్ట్ డే వెళ్ళిపోవాలి అని అనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోవటమే కాదు, ఈ సినిమా నేను కొనుక్కుంటే బాగుండు అని అనిపించి కాల్ చేశాను విజయ్కి. యుఎస్ కానీ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని నాకు 23rd అని రిలీజ్ అని నిజంగా తెలియదండి. విజయ్ని అడిగాను, ఏంటి 23rd రిలీజా అని. అంటే లేదు, అన్ని ఏరియాలు అమ్మేశాము, ఇంకా లేదు శర్వా, ఆల్ సోల్డ్ అవుట్ అన్నాడు. అర్రే చా, మంచి మిస్, మంచి సినిమా మిస్ అయ్యాను అనుకున్నా. సో అలా 2 డేస్ బ్యాక్ జరిగింది డిస్కషన్. అండ్ ఇవాళ సాయంత్రం ఫోన్ చేసి ఇలా ఫంక్షన్ ఉంటుంది అన్నారు, వెంటనే పరిగెత్తుకొచ్చా. ఎందుకంటే మంచి సినిమా రావడం చాలా రేర్ అండి మన ఇండస్ట్రీకి. చాలా మంచి రోజులు వచ్చాయి, ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలామందిని చూసాం. ఎందుకంటే ఒక ట్రైలర్ చూడగానే నేను యాక్చువల్లీ విష్ణుకి ఫ్యాన్ అయిపోయా. విజయానికి 6 మెట్లు 5 మెట్లు అని చెప్పి తన మాడ్యులేషన్ కానీ, అంటే ఏదో నా కథలా అనిపించింది. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ పార్ట్ ఆఫ్. అండ్ కొన్ని ఫంక్షన్లకు రాగానే అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, అరే మనం టైం మైక్ ఇచ్చేస్తే చెప్పేసి వెళ్ళిపోదామని. బట్ ఈ ఫంక్షన్ నిజంగా అసలు బోరే కొట్టలేదండి. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నట్టు, అంటే ఎంత ఆనెస్ట్గా ఉంది ఈ సినిమా, ఎంత ఆనెస్ట్గా ఉండబోతుందని ఐ థింక్ ఇక్కడే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ సినిమా సూపర్ హిట్ రా సినిమా అని. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోహిత్, అండ్ నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు, రోహిత్ లాంటి ఒక గొప్ప ఫ్రెండ్. ఎందుకంటే హీరోలుగా ఉన్నప్పుడు అరే ఈ కథ నేను చేసేస్తే బాగుండు అనిపిస్తుంది, బట్ రోహిత్ అలా కాకుండా ఒక ఫ్రెండ్గా అంటే వెనకాల నిలబడి విష్ణువు నిలబెట్టే విధానం, హ్యాట్స్ ఆఫ్ రోహిత్, రియలీ ఐ మీన్ సో గ్రేట్ ఆఫ్ యూ. అండ్ మా విజయ్ గురించి చెప్పాలి, రాను ఎప్పుడు పక్కన దాక్కోవడం కదా. మా ఇద్దరు జర్నీ అమ్మ చెప్పింది టైం నుంచి స్టార్ట్ అయింది, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, ఓ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్ అయ్యాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎంటైర్ టీమ్కి రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ సినిమా హిట్ అవ్వాలని. అండ్ ఇంకో చిన్న విషయం అండి, మీడియా మిత్రులకి, చాలా సినిమాలని మీరు ఈ మధ్యకాలంలో హిట్ చేశారు అంటే మీ భుజాల మీద ఎత్తుకుని, కానీ ఇలాంటి సినిమాకి ముందు నుంచే మొదలు పెట్టండి ప్లీజ్. బికాజ్ ఇలాంటి సినిమాలు మీరు తీసుకెళ్తే గర్వంగా రే మన సినిమా అని చెప్పుకునేది ఉంటుంది. థియేటర్కి రావాలి అందరూ, సినిమా చూడాలి. సో మీడియా మిత్రులందరూ ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి సినిమా. థ్యాంక్ యూ.